ललिता सहस्रनाम स्तोत्रम अत्यंत पवित्रमैनदी मरियु शक्तिवंतमैनदी अनंतमैन फलितालनु मनकु प्रसादिंचेदी। ललिता सहस्र उत्तर पीठिकिलो इला चेप्पबडिंदी, रहस्यानाम रहस्यं च ललिता प्रीतिदायकं अनेन सदृशं स्तोत्रं न भूतं न भविष्यति, सर्वरोग प्रशमनं सर्वसंपत् प्रवर्धनं सर्वापमृत्यु शमनं अकाल मृत्यु निवारणं। अंटे ఈ స్తోత్రం అత్యంత రహస్యమైనది, అత్యంత గోపనీయమైనది, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. ఇటువంటి స్తోత్రం ముందు లేదు, ఇక ముందు ఇటువంటి గొప్ప స్తోత్రం ఉండబోదు. సర్వ వ్యాధులకు ఉపశమనం కలిగించేది, సర్వ సంపత్తులను అనుగ్రహించేది, సర్వ పాపాలు హరించేది, అపమృత్యు దోషాలను అకాల మృత్యువు నుండి కాపాడేది లలితా సహస్రనామ స్తోత్రం. లలితా సహస్రానికి సంబంధించి మన కంచి మహాస్వామి వారి వద్ద ఒక సంఘటన జరిగింది. ఒకరోజు ఒక భక్తుడు కంచి మహాస్వామి వారి వద్దకు వచ్చి బాధపడుతూ ఉన్నాడు. అతని కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఒక తల్లి ఎట్లా అయితే తన పిల్లవాడిని ఏడుస్తుంటే ఓదార్చి ఏం కావాలని అడుగుతుందో అలాగే మన మహాస్వామి వారు కూడా ఆ భక్తుని ఏమైంది అని అడిగారు. అప్పుడు ఆ భక్తుడు కన్నీటితో మహాస్వామి వారితో ఇలా విన్నవించుకున్నాడు, పెరియవా, మా ఇంట్లో కొన్ని రోజులుగా వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. మా బీరువాల్లో పెట్టుకునే డబ్బు నగలు సైతం మాయమైపోతున్నాయి. మా బట్టలు పంచలు చీరలు ఇవన్నీ చెరువులు పడిపోతున్నాయి. కానీ వింత ఏమిటంటే ఎవరూ వీటిని దొంగిలించట్లేదు, ఏవో దుష్టశక్తుల యొక్క పని అని అనుమానంగా ఉండి ఒక మాంత్రికుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాం. అతను చెప్పిన పరిహారాలన్నీ చేశాం, అయినా ఫలితం లేదు పెరియవా. రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి కానీ ఎక్కడా పరిష్కారం మాత్రం లభించట్లేదు అని వాపోయాడు ఆ భక్తుడు. అదే సమయంలో అక్కడ రవి అనే మరో భక్తుడు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాడు. మహాస్వామి గారు తన చేత్తో ఒక చిటికను వేశారు, అంతే. అతను తన పారాయణను ఆపివేశాడు. మహాస్వామి ఈ భక్తుడితో, అతను ఏ శ్లోకం అయితే చివరిగా పారాయణం చేస్తున్నాడో ఆ శ్లోకాన్ని నువ్వు 1000 సార్లు పారాయణం చెయ్యి అని సెలవిచ్చారు. ఈ భక్తుడు ఆనందంగా అతని వద్దకు వెళ్లి ఆ శ్లోకం ఏమిటో తెలుసుకుని మహాస్వామి వారికి ప్రణమిల్లి తన ఇంటికి వెళ్లి తాను తన భార్య కలిసి ఆ శ్లోకాన్ని 1000 సార్లు పారాయణం చేసినంతనే వారింట్లో క్రమక్రమంగా సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యాయి. అది ఏ శ్లోకమో తెలుసుకోవాలని మనందరికీ ఆసక్తి కలగడం సహజం. లలితా సహస్రంలోని ప్రతి ఒక్క శ్లోకము ఒక మంత్రమే. అదీ కాక మహాస్వామి వారి నోటి నుండి వచ్చిన శ్లోకం అంటే అది సాక్షాత్తు అమ్మవారి వాక్కుగానే మనం స్వీకరించాలి. లలితా సహస్రానికి సంబంధించి మహాస్వామి వారి వద్ద మరొక సంఘటన జరిగింది. ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనార్థం వచ్చాడు. ఆ భక్తుడు మహాస్వామి వారితో లలితా సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదవలేకపోతున్నాను అని చెప్పుకున్నాడు. మహాస్వామి వారు ఒక్కసారిగా ధ్యానంలోకి వెళ్లారు. 1-5 నిమిషాలు పైనే ఆయన ధ్యానంలోనే ఉన్నారు. కళ్ళు తెరిచిన తర్వాత అక్కడ ఉన్న సిబ్బందిని ఆయన పెన్ను పేపరు తీసుకురమ్మన్నారు. వారిని తాను చెప్పిన నామాలను ఆ పేపర్ మీద రాయమన్నారు. ఆ నామాలు ఏమిటంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ అన్నదాయై నమః, ఓం శ్రీ వసుదాయై నమః, ఓం శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః, ఓం శ్రీ కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః, ఓం శ్రీ శివశక్త్యైక్య రూపిణ్యై నమః, ఓం శ్రీ లలితాంబికాయై నమః. ఈ 7 నామాలను లలితా సప్తనామావళిగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మహాస్వామి వారు ఆ భక్తుడితో ఈ 7 నామాలు కలిపి చదివితే అది ఒక్కసారి చదివినట్టు అవుతుంది, అలా రోజు ఉదయం సాయంకాలం 11 సార్లు చొప్పున ఈ నామాలను కలిపి జపం చేయమన్నారు మహాస్వామి. అలా 1 లక్ష సార్లు జపం చేసిన తరువాత నువ్వు ఏదైతే కోరికను కోరుకున్నావో అది ధర్మబద్ధమైనది న్యాయమైనది అయితే తప్పక నెరవేరుతుంది అని అభయమిచ్చారు మహాస్వామి గారు. ఆ మహాస్వామి అపార కరుణామూర్తి.